ప్రజా సమస్యలపై పోరాడుతున్న కాంగ్రెస్ పార్టీ నేతలను అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ ముస్తాబాద్ మండల కేంద్రంలో ఆ పార్టీ యువజన నేతలు సీఎం కేసీఆర్ దిష్టి బొమ్మను దగ్గర చేశారు. మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కేసీఆర్ దిష్టి బొమ్మ దహనం చేయడం జరిగింది. అయితే మా రాష్ట్ర కాంగ్రెస్ పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు పాహారణ చెలో రాజ్భవన్ ముట్టడి ఏదైతే నిర్వహించదలిచినారో, మేమందరం కాంగ్రెస్ కార్యకర్తలం కలిసి శాంతియుతంగా ఇందిరా పార్క్ దగ్గర నుంచి మన రాజ్భవన్ దాకా ర్యాలీగా వెళ్ళి గవర్నర్కు శాంతియుతంగా వినతి పత్రం ఇద్దామని అనుకుంటే దాన్ని పెద్ద రాద్ధాంతం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వాలు అక్రమంగా అరెస్టు చేయడం తలిచినారు. ఈరోజు అర్ధరాత్రి 3 గంటల నుంచి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దానికి మా పిసిసి అధ్యక్షు వారు కూడా అడ్డుకుంటే ఖచ్చితంగా పోలీస్ స్టేషన్లో ముట్టడి ఉంటుందని చెప్పినారు. ఖచ్చితంగా పోలీస్ స్టేషన్లో ముట్టడి కూడా నిర్వహిస్తామని చెప్పేసి ఈ మా ముస్తాబాద్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాష్ట్ర పిసిసి తరఫున మేము హెచ్చరిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఏదైతే శాంతియుతంగా నిరసన చేపడదాం అనుకున్నారో దాన్ని రాద్ధాంతం చేస్తున్న పోలీసులు కూడా కొంచెం సమన్వయంతో మాకు సహకరించాలి. కానీ ఇలా రాద్ధాంతం చేయడం ఎంతవరకు సభమని మేము ప్రశ్నిస్తున్నాం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. చెలో రాజ్భవన్ కార్యక్రమానికి వెళ్దామని 3 గంటలకు మా కార్యకర్తల్ని ముస్తాబాద్ మండల కాంగ్రెస్ కార్యకర్తల్ని 3 గంటలకు మబ్బుల 3 గంటలకు అరెస్ట్ చేయడం జరిగింది. అందుకు నిరసనగా ఈరోజు కేసీఆర్ గారు దిష్టి బొమ్మ దహనం చేయడం జరిగింది. అలాగే ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకం 33% పెట్రోల్ డీజిల్పై వంట గ్యాస్పై పెంచడం జరుగుతుంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం 32% వేట్ వేయడం జరుగుతుంది. దీనికి నిరసనగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పార్టీ అధ్యక్షులను అలాగే కార్యకర్తలను 3 గంటలకు అరెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి అందుకే మేము నిరసనగా ఈరోజు ధర్నాకి దిగి మన కేసీఆర్ గారు దిష్టి బొమ్మ దహనం చేయడం జరిగింది.